देश में एवरकें प्रभुत्व सेक्षन की चावा हाईएस्ट अनएंप्लॉयमेंट हाईएस्ट फ्यूल रेट्स हाईएस्ट इन्फ्लेशन लार्जेस्ट नंबर ऑफ इंडस्ट्रीज क्लोजर नी प्रभुत्वं एडुन्नारा इप्पुडु चेप्पिनवा गिन्नि कथलु चेप्पिनवा मोडी ओक्कटने चेसिंडा इंटिंटिकी नीळ्ळु इंटिंटिकी करंटु इंटिंटिकी टायलेट बुलेट रैल्लु रुक्तुन्नायि मोत्तं देशं अंत ఎటువర్తట మా కనవడకుండా అట్లా తెలంగాణను బైపాస్ చేసుకుంటూ పోతున్నాయని మాకు తెలియకుండా ఇట్లా ఉన్నది కథ వీలది ఇట్లా మళ్ళీ ఇవన్నీ అంటేనేమో హమ్లా ఈడీఐ సిబిఐ ఈడీ సిబిఐ ఐటీ మా ఇండియా భాగస్వామ్య పక్షాలు వాటిని ఉసుగొల్పుతాం వేట కుక్కల్లాగా మేము తిరికిస్తాం ఇది ఒకటే మీకు తెలుసు పక్కా చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజల సాక్షిగా ఏ రాష్ట్రాన్నైతే సాధించినామో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బరాబర్ మేము ముందుకు నడుచుకుంటూ పోతాం మీలాంటి ఎంత మురిగినా ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా పట్టించుకోం బ్రహ్మాండంగా పురోగమిస్తూ పోతుంటాం మీ దిక్కుమాల పాలన చెండాడతాం చీల్చి చెండాడతాం ఎట్లా అయితే మన టెక్స్టైల్ విషయంలో ఎండగట్టినామో జీఎస్టీ విషయంలో ఎట్లా అయితే మన వడ్ల కొనుగోలు విషయంలో మిమ్మల్ని ఎండగట్టినామో ఎట్లా అయితే నిరుద్యోగం విషయంలో ఎండగట్టినామో ప్రతి అంశం మీద మిమ్మల్ని వేటాడతాం పునర్విభజన చట్టంలో మీరిచ్చిన ప్రతి మాట మీద మిమ్మల్ని వెంటాడతాం వేధిస్తాం ఎంబడబడతాం ప్రజల తరపున వేధిస్తాం వేధిస్తామంటే మళ్ళీ వేరే అర్థం చేసుకున్నారు మీరు ప్రజల తరపున తప్పకుండా క్వశ్చన్ చేస్తాం నిలదీస్తాం గల్లా పట్టుకుని అడుగుతాం బరాబర్ అడుగుతాం ఏం చేస్తారో చేసుకోండి తప్పకుండా ఎక్కడ దాకా అంటే అక్కడ కొట్లాడడానికి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి చెప్పింది సరిపోయింది అనుకుంటున్నానని మళ్ళొకసారి భావిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ 107 సీట్లలో డిపాజిట్ కోల్పోయిన వాళ్ళు ఒక దగ్గర 1000 ఓట్లతో గెలిచి ఓ దగ్గర ఏడ్చుకుంటా నన్ను చంపుకుంటా సాదుకుంటా అని ఏడ్చుకుంటా గెలిచి అదో గెలిపావా నాకు అర్థంగా దాని పెద్ద ఒక గెలుపు గెలిచి 107 సీట్లలో ఇప్పుడు అంత దూరం కాదు నడ్డా సొంత స్టేట్ హిమాచల్ ప్రదేశ్ బీహార్లో పుట్టిండు హిమాచల్లో మరి మొన్న అక్కడ ఉప ఎన్నికలు ఓడిపోయింది బీజేపీ హిమాచల్లో అందరికీ దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నారు వాళ్ళ ఇంట్లో నడ్డా గారి పార్టీలో నరేంద్ర మోడీ గారి ఇంట్లో అందరు దుప్పట్లు కప్పుకొని ఏడుస్తున్నారు అందరు దిగజారిపోయి నైతిక స్థైర్యం కోల్పోయి ఇక పార్టీ పనిచేయం మేము ప్రభుత్వ పనిచేయం పండుకున్నారా ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఎలక్షన్ ఏముందా ఎవరిగో 317 జీవో గురించి వీళ్ళకి తరాదలో తోకదలేదు మా ఉద్దేశం సుస్పష్టం 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సదాశయంతో నీళ్లు నిధులు నియామకాలనే కోణంలో ఎక్కడెక్కడ నియామకాల్లో ఖాళీలు ఉన్నాయి జోనల్ ట్రాన్స్ఫర్లు చేస్తే తేలుతుందన్న ఉద్దేశంతో మేము తీసుకొచ్చిన జీవో అది అందులో ఏమైనా లోటుపాట్లుంటే అది ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన అంశం వీళ్ళు ఎవరైనా మాత్రం నాకు అర్థం కాదు రాజకీయ నిరుద్యోగులు ఉద్యోగం లేని వాళ్ళు వాళ్ళకేం సంబంధం అసలు నువ్వేం టెన్షన్ వరకు ఆల్ గెస్ట్ సార్ వెల్కమ్ ఆల్ గెస్ట్ సార్ వెల్కమ్ వాళ్ళ దిక్కుమాల ప్రభుత్వం గురించి చెప్తుంది దేశంలో చూడరాలే భయమా భయపడితే ఇక్కడ దాకా వస్తామా భయపడితే తెలంగాణ వస్తుందా కాబట్టి గా టెన్షన్ మీకేం అవసరం లేదు గీ పిచ్చోళ్ళకు భయపడేంత సీన్ ఎవరికి లేదు గీ తాటాకు చప్పులకు ఇలా ఉడత ఉప్పులకు భయపడేవాళ్ళు ఇంకా ఆయన ఉండొచ్చు మార్కెట్లో కానీ ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేడు తెలంగాణ ఏమని ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు మాట్లాడితే ఎవరైనా కొద్దిగా నెత్తినోడు మాట్లాడితే సమాధానం ఇస్తాం నెత్తి మీద బొచ్చు లేదు అని తలలో రొచ్చు తప్ప ఇంకేం లేదు వాని గురించి ఏం మాట్లాడతాం ఎగ్జాక్ట్లీ ఉద్యోగులు సమస్య ఏం లేదు బ్రదర్ ఒక నిమిషం నో లిజన్ టు మీ జియో ఇచ్చింది ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏమైనా ఇబ్బందులు కానీ చిన్న చిన్న చిక్కులు కానీ ఉంటే దాన్ని మా ఉద్యోగాల సంఘాల నాయకుడు వీళ్ళకి ఆయన మంత్రిగా ఉన్నాడు మాకు ఉద్యోగులకు ఉన్నది పేగు బంధం వీళ్ళకి ఏమైనా తోక బంధం వీళ్ళు ఎప్పుడు కాదు వీళ్ళు ఎప్పుడేం చేసినా వీళ్ళకి ఏం తెలుసు ఉద్యోగుల గురించి ఏమైనా ఉంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే డెఫినెట్గా దాన్ని పరిష్కరించేది ప్రభుత్వం వీళ్ళకేం సంబంధం అసలు వీళ్ళు ఎవరి మధ్యలో వీళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా వాళ్ళకు ఒక ఉద్యోగులకు మంచి పని చేసిండ్రా మాకంటే ఎక్కువ జీతాలు ఇచ్చిండ్రా ఏం చేసిండ్రని వీళ్ళని ఉద్యోగులు నమ్మాలి అందుకే అడుగుతాను ఉన్న ఉద్యోగాలు పోగొట్టే వీళ్ళు కొత్త వాళ్ళతో మాట్లాడుతారా ఉద్యోగుల గురించి